హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డోల్గోనా కాఫీ గురించి మీరు కూడా వినే ఉంటారు, నేను కూడా ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. అందుకే ఈ రెసిపీని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసం మనం ముందుగా పాలని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే ఇది కూల్ కాఫీ, హాట్ కాఫీ కాదు. కూల్ అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అయితే ఇక్కడ నేను బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను, మీరు వేరే ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్ని నేను 2 చెంచాలు తీసుకుంటున్నాను. 2 చెంచాల కాఫీ పౌడర్కి అదే చెంచాతోటి 2 చెంచాల పంచదార కూడా తీసుకుంటున్నాను. దీంతోపాటుగా వేడి నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ మనం అదే చెంచాతోటి 2 చెంచాల వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. వీటిని బాగా బీట్ చేయాలి. ఈ విధంగా స్పూన్తో చేసుకోవచ్చు, లేదంటే బీట్ చేసే మెషిన్ ఉంటే దాంతోటైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 15 నుంచి 20 నిమిషాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా బీట్ చేసే మెషిన్ తోటైనా చేసుకోవచ్చు. దీని కలరు పూర్తిగా చేంజ్ అవ్వాలి. క్రీమ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం చేస్తూ ఉంటే. మీరు తేడా గమనిస్తూ ఉన్నారు, కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంకా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇది వాటర్ వాటర్గా ఉండకుండా థిక్గా తయారవుతుంది. అలా అయ్యేంత వరకు మనం దీన్ని మిక్స్ చేస్తూ ఉంటాం. మెషిన్ లేదని మనం ఫీల్ అవ్వక్కర్లేదండి, ఇలా స్పూన్తోనైనా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా ప్రాబ్లం లేదు, రెండు ఒకే రకంగా వస్తాయి. కలర్ చేంజ్ అవుతూ ఉంది, చూసారు కదా. ఈ విధంగా మనకి ఈ కలర్లోకి వచ్చేంత వరకు, అదేవిధంగా ఇలా థిక్గా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ఎంప్టీ గ్లాస్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని, అదేవిధంగా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పాలని, చల్లని పాలను తీసుకొచ్చి ఇందులో పోసుకోవాలి. నిండా పోయకూడదు, కొంచెం వెలుతు ఉంచుకోవాలి, ఎందుకంటే మనం క్రీమ్ వేయాలి కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నటువంటి కాఫీ, పంచదార, వేడి నీళ్ళటువంటి ఈ క్రీమ్ని దీని మీద వేయాలి. 2 చెంచాలు వేసుకోవచ్చు, పూర్తి 2 చెంచాలు వేసుకోవచ్చు, బాగుంటుంది. మన టేస్ట్ని బట్టి 3 చెంచాలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని దీని మీద కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తాగేస్తారు. దీన్ని ఇదే విధంగా తాగాలనా అనే డౌట్ రావచ్చు, అవసరం లేదండి, ఇదే విధంగా తాగక్కర్లేదు. దీన్ని స్పూన్ తోటి మనం మిక్స్ చేసుకోవాలి, ఈ క్రీమ్ మొత్తం కలిసే విధంగా, అదేవిధంగా పంచదార కూడా మొత్తం కరిగే విధంగా మిక్స్ చేసుకొని తాగేయటం. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.